చాలా బాగుందండి. రాత ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఎప్పుడు ఎరగని విధంగా వాళ్ళకంటూ కొన్ని పథకాలన్నీ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన పరిపాలన చేస్తున్నారు. అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంది. లేదండి, పథకాలు మాక్సిమం అర్హులైన అందరూ కూడా పథకాలు అందుతున్నాయండి. అర్హాలు కాకపోయి కరెంటు బిల్ ఎక్కువ వచ్చో లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉండో లేకపోతే రాకపోతే తప్ప లేకపోతే పథకాలన్నీ కూడా కంపల్సరీగా ఇంటికి వెళ్తున్నాయండి. ఇంటికి అయితే కన్ఫామ్గా పథకాలు అందుతున్నాయి. ఎవరొచ్చినా ఒకటే మాట అండి, సుస్వతంత్రంగా బతకాలంటే జగన్ గారు రావాలా, బ్రిటిష్ పరిపాలన కావాలంటే చంద్రబాబు రావాలా, అంతే. ఏమి రాదండి, ఎంతమంది కుటుంబం వచ్చినా సరే కానీ జగన్ గారిని ఏమి చేయలేరు, ఆయన దాటికి ఎవరు తట్టుకోలేరు. జగన్ గారి పరిపాలన అంతా ప్రజల వద్దరికే. ఒక నాయకుడికి కానీ ఒక కార్యకర్త కానీ ఉపయోగం లేకుండా ఉపయోగంలో లేకపోయినా సరే ఇంత కష్టపడుతున్నారంటే జగన్ గారు చూసే డైరెక్ట్ ప్రజలకి అకౌంట్లో వేయడానికి తప్ప మధ్యలో ఉన్న నాయకులకి కార్యకర్తలకి తినే ఉదయం లేకుండా ఎవరికి కమిషన్ లేకుండా నేరుగా ప్రజలకి వెళ్తుంది. ప్రజల పరిపాలన జగన్ గారు చేస్తున్నారు, అంతే కార్యకర్తల నాయకుల పరిపాలన చేయట్లేదు. అయినా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే కన్నా ఎన్ని ఏమైనా సరే ఎన్ని కుటుంబాలు వచ్చినా సరే కానీ ఇవాళ బీజేపీ కొంతమంది తిరగబడుతున్నారు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళ కుటుంబం నచ్చలేదు కాబట్టి వ్యతిరేకంగా వచ్చింది. జనసేన ఉంది ఎందుకు అవ్వకుండా చాలామంది జనసేన ఇచ్చిన ఎన్ని సీట్లు దాన్ని కూడా పవన్ జగన్కి మేలే, అంతేగాని జగన్కి అది నష్టం అయితే ఏమి చేయదు. అలా ఎంతమంది వచ్చినా సరే జనసేన ఏం చేయలేదు. సునీల్ గారు కూడా పాపం ఆయన అత్యధిక మెజార్టీ గెలుస్తారు ఈసారి తప్పనిసరిగా, ఆయన ఉన్నట్టు కూడా అందరికీ సంక్షేమ పథకాలు ఉంటాయి, చాలామందికి ఉద్యోగాలు, అలాగే ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయలు చొప్పున 400 కోట్లు కూడా ఆయన ఫండ్ రిలీజ్ చేస్తానన్నారు. సొంత నిధులతో అన్ని గ్రామాలను సస్యశ్యామలుగా చేస్తానన్నారు, ప్రతి గ్రామానికి అభివృద్ధి చేసి చూపెడతానన్నారు. ఆయనకి ఒక అవకాశం ఇచ్చి మనం గెలిపించుకొని గట్టి మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపించుకుంటే మన ఊరు ఎంతవరకు ఉందనేది సస్యశ్యామలు చేసింది అనేది మనం చూడాలంటే సునీల్ గారు రావాలి. మొగ్గు అయితే ఎక్కువ వైసీపీకి వస్తుందండి. కాకినాడలో కన్నబాబు గారు, దొరపు చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా గట్టి పోటీ ఇస్తారు తప్పనిసరిగా. ఇన్ని వస్తుంది తప్ప మనకి నష్టం అయితే జరగదు. తప్పనిసరిగా వాళ్ళు విజయం చేరుకోవాలని మనం సునీల్ గారిని కూడా అత్యంత మెజారిటీ గెలిపించాలని 7 కన్సెన్సీలు కూడా వచ్చి ఆయన్ని మనల్ని గెలిపించుకుని తీసుకెళ్తే మనకంటూ కొద్దిగా ఇంకా బెటర్ పథకాలు బెటర్ ఆప్షన్స్ అన్ని కావాలనుకుంటే సునీల్ గారు కావాలి, జగన్ గారు సీఎం అవ్వాలి, అలాగే మన ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా గట్టి విధానంతో ఉంటే మనం ఎవరికి భయపడకుండా జంకకుండా మనం అడుగు ముందుకు వెళ్తాం.